हेलो नमस्ते आदा वेलकम टू आड़वाళ్ళు ఎంతగా మెచ్చిన షో ఆడవాళ్ళ పని ఒత్తిడిని తగ్గించి గ్లామర్ ని హెల్తీ ని పెంచేటువంటి కిచెన్ యంత్రాకి స్వాగతం సుస్వాగతం ప్రతి ఎపిసోడ్ లోను సరికొత్త గాడ్జెట్ ని నేను మీకు పరిచయం చేస్తున్నాను వాటిని ఉపయోగించి మీరు మీ పని ఒత్తిడిని తగ్గించేసుకొని చక్కగా గ్లామర్ అయిపోయారు అండ్ హెల్తీగా కూడా అయిపోయారు కదూ సూపర్ సూపర్ అండ్ థాంక్యూ సో మచ్ చాలా మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి చాలా బాగున్నాయి మీరు చూపించే గాడ్జెట్స్ అంతా మాకు బాగా ఉపయోగపడుతున్నాయని మా ఆడవాళ్ళందరూ మమ్మల్ని పొగడ్తల్లో ముంచి వేస్తున్నారు థాంక్యూ సో మచ్ అందుకని మేము కూడా రోజు రోజుకి ఎటువంటి గాడ్జెట్స్ ని మీకు పరిచయం చేయాలని తీవ్రంగా టెన్షన్ తో బాధపడిపోతూ అంతకంటే ఆనందంతో చాలా చాలా మంచి గాడ్జెట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చేసాం ఈ రోజు కూడా ఒక సరికొత్త గాడ్జెట్స్ తో నేను మీ ముందుకు వచ్చేసాను అదేంటో చెప్తాం కానీ ఇంతకీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందాన్ని పెంచేది ఏంటండి ఫస్ట్ అంటే చాలా ఉన్నాయి వాటిలో ఫస్ట్ ఏంటి అంటే జ్యూసెస్ కదా మనం ఇంట్లో జ్యూసులు చేసుకోవాలి అంటే ఎంత తలనొప్పి కదండి ముందేమో ఏదైతే మనం జ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్రూట్ని తీసుకోవాలి దాన్ని స్కిన్ తీయాలి దాన్ని కట్ చేయాలి అందులో గింజల్ని తీసి పాడేయాలి దాన్ని మిక్సీలో వేయాలి మిక్సీ వేసిన తర్వాత వచ్చే పల్ప్ అంతా తీయాలి వడగొట్టాలి అప్పుడు తాగాలి ఈ లోపల మనకి ఆయాసం వస్తుంది కదా అందుకే చాలా మందిని జ్యూస్ ని ఆవిడ దూరంలో నెట్టేశారు ఇవన్నీ లేకుండా నిమిషాల్లో జ్యూస్ గ్లాస్ చేతికొస్తే ఎవరు మాత్రం తాగకుండా ఉంటారు చెప్పండి ఎవరు మాత్రం గ్లామర్ పెంచుకోకుండా ఉంటారు అందుకే నేను ఈరోజు మీకోసం ఒక మంచి జ్యూసర్ ని తీసుకొచ్చేసాను ఫస్ట్ అయితే దీన్ని నేర్చుకుందాం అంటే ఏమేమి ఉంటాయి దీంట్లో అవి ఎలా ఉపయోగపడితే చూపిస్తాను ఓకే ఈ జ్యూసర్ ఉంది కదా ఈ జ్యూసర్ చక్కగా డిటాచబుల్ అండి దేని దాన్ని మనం పార్ట్స్ సపరేట్ చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను చూపిస్తాను చూసారు కదా ఇక్కడ మనకి లాక్ ఓకే ఇటుపక్క ఒక లాక్ ఉంటుంది అలాగే మనకి ఇటుపక్క కూడా ఒక లాక్ ఉంటుంది టూ లాక్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఈ టూ లాక్స్ ని మనం తీసేస్తే మనకి లిడ్ వచ్చింది కదా ఇదేంటంటే మనం ఏదైనా ఫ్రూట్ వేసుకున్నప్పుడు అది ఫ్రూట్ బయటకు వచ్చేయకుండా దాన్ని ప్రెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది నేను ఒక్కొక్కటి తీసిన తర్వాత మళ్ళీ పెట్టేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది ఒక పార్ట్ అండ్ ఇది పల్ప్ కలెక్టర్ అన్నమాట ఇది మిషన్ అండ్ ఇది మన జ్యూసర్ మిషన్ ఫస్ట్ మన మిషన్ ఇది ఇలా ఉంటుంది సో దీంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ అటాచ్మెంట్ ఓకే సో ఇది సెట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది జార్ మనం ఏదైనా ఫ్రూట్ వేస్తున్నప్పుడు ఈ జార్లో వేస్తాం ఏదైనా పల్ప్ అంటే జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ అంతా ఇందులోంచి వచ్చేసి పల్ప్ సపరేట్ అయిపోతుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా మనం ఇంట్లో కనుక జ్యూస్ చేస్తే మళ్ళీ దాన్ని పిండి పల్ప్ తీసి కట్ చేసి ఇదేం అవసరం లేదు ఇందులో వేస్తే ఈ జార్లో హోల్స్ ఉన్నాయి కదా దీని నుంచి చక్కగా జ్యూస్ సపరేట్ అయిపోతుంది పల్ప్ సపరేట్ అయిపోతుంది ఇది మనకి వాషబుల్ మనం ఏదైనా మీరు జ్యూస్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా తీసేస్తే అయిపోతుంది అండ్ ఇది జస్ట్ ప్రెస్సింగ్ అంతే ఇలా లోపలికంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని పల్ప్ కలెక్టర్ అంటాం ఏదైతే మనకి ఎక్స్ట్రా అవసరం లేదు గింజలు కానివ్వండి ఇప్పుడు ఆరెంజ్ వేసాం అనుకోండి ఆరెంజ్ లో పల్ప్ వస్తుంది కదా ఆ తుక్కు టస్ట్ అంతా మాత్రం సపరేట్ అయిపోతుంది అది ఇందులోకి వచ్చేస్తుంది సో దాన్ని మనం జ్యూస్ చేసేసిన తర్వాత తీసేసి పాడేసుకొని చక్కగా నీట్ గా వాష్ చేసుకోవచ్చు ఓకే సో మనం ఇప్పుడు లిడ్ పెట్టేసాం లిడ్ పెట్టిన తర్వాత మనం ఇది కదలకుండా ఉండాలి అంటే నేను ఇంతకుముందు చూపించాను కదా లాక్ ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఇలా ఉంది కదా ఈ కొంచెం గ్యాప్ ఉంటుంది ఇందులో ఓకే సౌండ్ వచ్చింది అంటే లాక్ అయింది బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది సో లాక్ చేసేసాం ఇప్పుడు ఇది కదలదు సో ఇది ఉంది కదా దీన్ని ఫ్రూట్ పుషర్ అంటారు సో దీని ఏం చేస్తామంటే మనం ఏదైనా ఫ్రూట్ పెట్టిన తర్వాత దీంతో కొంచెం పుష్ చేస్తే కనుక అది చక్కగా లోపలికి ప్రెస్ అయిపోతుంది అండ్ పల్ప్ సపరేట్ అయిపోతుంది జ్యూస్ సపరేట్ అయిపోతుంది బయటకు కూడా రాకుండా ఉంటుంది అందుకు ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా మనకి బటన్స్ ఉన్నాయి వెరీ సింపుల్ అండి చాలా చాలా ఈజీ అంటే మనం అనుకుంటాం అమ్మో ఇవన్నీ వాడడం అంటే చాలా కష్టమేమో అని ఏం లేదు వెరీ సింపుల్ ఇక్కడ మనకి ఒక రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా ఈ రెడ్ కలర్ బటన్ అంటే మన అందరికి తెలుసు ఆన్ ఆఫ్ ఓకే మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అండ్ దాని తర్వాత మనకి కొంచెం స్లోగా చాలు అంటే వన్ అనుకుందాం స్టెప్ వన్ అనుకుందాం స్టెప్ వన్ చాలు అనుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా రాస్తున్న ఇండికేషన్స్ వన్ డాట్ ఉంది సో ఆ బటన్
లేదు ఇంకొంచెం ఫాస్ట్గా మీడియం అనుకుంటే కనుక టూ డాట్స్ ఉన్నాయి బ్లాక్వి, ఆ టూ డాట్స్ లేదు కొంచెం ఫాస్ట్గా అవ్వాలి, ఏదైనా కొంచెం గట్టిగా ఉన్నాయి కనుక అవ్వాలి అనుకుంటే త్రీ బటన్స్ ఉన్నాయి కదా, మీకు ఈజీ ఇండికేషన్స్ ఉన్నాయి కదా, ఇది ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో చాలా చాలా ఈజీ, చూసారు కదా ఎలా దాన్ని డిటాచ్ చేయాలో ఎలా అటాచ్ చేయాలో చూసారు, అండ్ బటన్ ఆన్ బటన్ ఏదో చూసారు, అండ్ మీడియం హై నార్మల్ ఇవన్నీ కూడా మనం బటన్స్ చూసేసాం కాబట్టి ఇప్పుడు మనం జ్యూస్ చేసుకొని తాగేద్దాం. ఓకే ఫస్ట్ ఏ జ్యూస్ చేద్దాం, ఆపిల్. సో మీరు ఇందులో ఫ్రూట్సే కాదండి వెజిటబుల్స్, మన ఆరోగ్యానికి అన్నీ మంచివే కదా, వెజిటబుల్స్ మంచివే ఫ్రూట్స్ మంచివే. మీరు ఇందులో ఆపిలే కాదు, ఆపిల్తో పాటు చక్క మీరు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ, యాక్చువల్గా ఏంటంటే ఒక బీట్రూట్ క్యారెట్ కూడా జ్యూస్ చేసుకుని తాగితే చాలా చాలా మంచిది. నేనైతే ఇలాగే తాగేస్తా, లేదు అనుకుంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోండి, మిల్క్ యాడ్ చేసుకోండి, షుగర్ యాడ్ చేసుకోండి. ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే అంటే ఇప్పుడు నేను నా గ్లాస్ అంటే నేను ఒక్కరిగానే ఉన్నాను కాబట్టి నా గ్లాస్ చాలు. సో నేను గ్లాస్ పెట్టాను, లేదు మీరు బౌలు అలా ఏది కంఫర్టబుల్గా ఉంటే అది పెట్టండి. సో ఇప్పుడు ఒక ఆపిల్ ముక్క వేసేసా ఇందులో. ఓకే బటన్ తీసుకుందాం. చూసారా జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఏంటంటే కావాలనుకుంటే మీరు ఇందులో షుగర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుని తాగండి, నేనైతే మాత్రం డైరెక్ట్ తాగేస్తాను. ఒకసారి టేస్ట్ చూద్దాం. భలే భలే బాగుంది, కొంచెం పుల్ల పుల్లగా సూపర్గా ఉంది. మనం నెక్స్ట్ క్యారెట్ వేద్దాం. యాపిల్ కాబట్టి మనం కట్ చేస్తాం, యాక్చువల్గా క్యారెట్కి అవసరం లేదు ఎందుకంటే స్కిన్తో తీసుకుంటేనే ఏ ఫ్రూట్ అయినా చాలా చాలా మంచిది. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యారెట్ కాబట్టి దీనికి కొంచెం ఈ ఎడ్జెస్ మాత్రం కట్ చేద్దాం. ఓకే ఇందులో వేసేద్దాం. చూసారా గ్లాస్ నిండిపోయింది, ఇంకా చాలు మన కళ్ళ ముందే. అంటే మనం జస్ట్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్ లోపలే ఒక ఫుల్ గ్లాస్ జ్యూస్ వచ్చింది. జనరల్గా మనం క్యారెట్ జ్యూస్ చేయాలంటే దాన్ని కట్ చేసి స్కిన్ తీసి చిన్న చిన్న ముక్కలు చేసి మనం మిక్సీలో వేసుకొని మళ్ళీ దాన్ని పల్పు వడగొట్టాలి. ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా చూడగలరు, అసలు కొంచెం కూడా పల్ప్ కానీ వేస్ట్ అనేది ఎక్కడ లేదండి, చూసారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే ఎక్స్ట్రా పల్పు అది ఉందో మొత్తం అంతా ఇక్కడ ఇక్కడ కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో టేస్ట్ చూద్దామా. షుగర్ ఇగర్ ఏమీ యాడ్ చేయలేదు, మొత్తం నిజంగా ఆ క్యారెట్ ఫ్లేవర్ అలాగే ఫ్రెష్గా ఉంది. సో ఇలా ఫ్రెష్ జ్యూస్లు కనుక తాగుతూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ నేను తెట్టనాయి కాకరకాయ జ్యూస్ చూపించిపోతున్నాను. ఇందులో చక్క మనం వెజ్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు. కాకరకాయ ఎందుకు తీసుకున్నాను, ఎస్పెషల్లీ ఇన్ని వెజిటబుల్స్ ఉండగా టమాటా తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు, బట్ కాకరకాయ ఏంటంటే రోజుకి కాకరకాయ జ్యూస్ కొంచెం తాతే కూడా మనకి ఎటువంటి ఏమంటారు డిసీజ్ దగ్గరికి రాదు, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఏదో మిమ్మల్ని కొంచెం ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుందని చెప్పి నేను కాకరకాయ తీసుకున్నాను. ఇప్పుడైతే మనం చక్క కాకరకాయ జ్యూస్ చేద్దాం. చూసారా
చక్కగా గ్లాస్ ఫుల్ గా కాకరకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఎక్కడ పల్ప్ కానీ వేస్ట్ కానీ ఏం లేదు, డైరెక్ట్ గ్లాస్ ఎత్తామా దించామా అంతే సంగతి. మరి ఇప్పుడు టేస్ట్ చూడాలా? యాక్చువల్గా యాపిల్ అంటే గబుక్కుని తాగేశాను, క్యారెట్ కూడా తాగేశాను, కానీ కాకరకాయ అంటే ఓ నా వల్ల కాదు. కానీ ఏం చేస్తాం, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నా ఈ కష్టాలని. ఓకే అంజలి, డోంట్ వరీ, యూ కెన్ డూ ఇట్ మా ప్లీజ్. ముక్కు మూసుకొని తాగేస్తున్నా, మీరు కూడా అలా తాగండి. అబ్బో, కానీ ఈ జ్యూస్ మాత్రం నేను వావ్ అని అనలేకపోతున్నాను. మన ఆరోగ్యానికి ఏవైతే మంచివో అవి కొంచెం కష్టంగానే ఉంటాయి, కానీ నో వరీస్, కొంచెం కొంచెంగా బాడీకి అలవాటు చేయండి. ఈరోజు కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి ఫుల్ గ్లాస్ మీరే తాగేస్తారు. అమ్మయ్య, నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది కాబట్టి నేను ఇంత కష్టపడుతున్నాను. సో చూసారు కదా, ఇక నుంచి మనం జ్యూస్ చేసుకోవాలంటే ఏమాత్రం టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీకు నేను చూపిస్తా అని చెప్పాను కదా పల్ప్ అంతా కలెక్ట్ అవ్వడం, ఇప్పుడు నేను చూపిస్తున్నా. సో ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు వెరీ ఈజీ, లాక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూసారా, మొత్తం పల్ప్, ఇదేమో యాపిల్ క్యారెట్ కాకరకాయ నీట్గా క్లీన్ చక్కగా. అండ్ పల్ప్ కలెక్ట్, ఇది పల్ప్ కలెక్ట్ చేస్తుందని చెప్పాను కదా. చూసారు కదా, మనకి ఏదైతే ఎక్స్ట్రా డస్ట్ అంటే అవసరం లేదు, అంటే వడగొట్టుకునే అవసరం లేకుండా ఇదే డివైడ్ చేసేస్తుంది జ్యూస్ సపరేటు, ఈ డస్ట్ని సపరేటు. ఓకే, సో దీన్ని మనం ఇంతకుముందు నేను చూపించినట్టు చక్కగా ఇలా తీసేసుకొని వాష్ చేసేసుకొని మళ్ళీ మీరు డిటాచ్ అటాచ్ రెండు చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇదిలా పెట్టేస్తాను, చక్కగా తర్వాత నేను వాష్ చేస్తాను. సో చూసారు కదండి, ఇది జ్యూసర్. చక్కగా ఈ జ్యూసర్తో ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జ్యూస్లు ఎలా చేసుకోవాలో చూసారు కదా. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 2-2.5-3 వరకు ఉంటుంది. సో మీరు కూడా చక్కగా వెళ్ళి షాపింగ్ చేసుకోండి, లేదు అంటే వాళ్ళు హోమ్ డెలివరీ కూడా ఇస్తారు, చక్కగా మనిషి పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. అది కాదు అనుకుంటే మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. బై బై. ఈ ఎపిసోడ్ మిస్ అయ్యానని బాధపడుతున్నారా? డోంట్ వరీ, మీరు మమ్మల్ని యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వచ్చు, www.youtube.com/etvabiruchi. అలాగే www.facebook.com/etvabiruchi లో మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.